కుక్కడపల్లి బాలానగర్ డివిజన్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ఆవుల రవీంద్రరెడ్డితో కలిసి 8వ రోజు ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలానగర్ డివిజన్ లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యకు పరిష్కారం చేశామని, వాటర్ ట్యాంకును నిర్మించి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేశామని, ట్రాఫిక్ సమస్య కొరకు ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించామన్నారు. అదేవిధంగా పెన్షన్ రాని వారికి కూడా మార్చి నుండి పెన్షన్ వచ్చే విధంగా సహకరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పాదయాత్ర ఇవ్వడానికి 3 రోజులు జరుగుతూ ఉంది. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, మీరు కూడా తిరుగుతూ ఉన్నారు కాబట్టి. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్స్ మ్యాక్సిమం అయిపోయాయి. గతంలో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు మరి ఎప్పుడు రోడ్ల మీకెక్కి ఆడపిల్లలందరూ వచ్చి కుండలపై దర్శించేవాళ్ళు, నీళ్లు లేక అల్లాడిపోయి మాకు ఏ వద్దన్నా నీళ్ళు చాలనేటటువంటి సందర్భం చూశాం. అన్నీ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. దానికి ఇంకేమైనా వెళ్ళిపోయినేమో చూద్దామన్నటువంటి ఆలోచనతోనే బస్తీ బస్తీకి కాలనికాలు తిరిగి జరుగుతున్నప్పుడు చిన్న చిన్న పింఛన్లు, డబుల్ బెడ్రూమ్, ఇంకేమైనా వెళ్ళిపోయినా ఉంటే కూడా అని చేయమని చెప్పి అధికారులను తీసుకొని అధికారులు కూడా సాయంగా చూసినట్టుంటే కొన్ని అప్పుడప్పట్ల సమస్యలు పరిష్కరిస్తున్నాం. కొన్ని నెలల్లో కూడా పరిష్కారం అవుతున్నాయి, కొన్ని 5 రోజుల్లో పరిష్కారం అవుతున్నాయి, కొన్ని 6 నెలలు 8 నెలలు అయితే పరిష్కారం ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.